హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చేయబోయేది విలేజ్ స్టైల్లో బెండకాయ పులుసు. దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, 1 మీడియం సైజ్ టమాటో, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి తగ్గ కారం, రుచికి తగ్గ సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 కేజీ బెండకాయ ముక్కలు. నేనైతే 1/2 కేజీ బెండకాయ ముక్కలు తీసుకున్నాను. దానికైతే మట్టుకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దాన్ని ముందుగా కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి మిక్సీ వేసుకోవాలి. కచ్చపచ్చ అయితే ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవాలి. అలా ఉల్లిపాయని కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ, ముందుగా గ్రైండర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకుని, కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. అందులో నున్న మూత పెట్టుకుని 5 మినిట్స్ తర్వాత చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయ్యి ఉంటుంది. అప్పుడు మనం రుచికి తగ్గ కారం వేసుకుని బాగా కలుపుకుని 1 నిమిషం మూత పెట్టుకుని తర్వాత అందులో 1 మీడియం సైజ్ టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. ఆ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల మనకి టమాటో అనేది బాగా మగ్గి గుజ్జులా అవుతుంది. అలా గుజ్జులా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అనేవి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి 1-3 మినిట్స్కి ఒకసారి. అలా బెండకాయ ముక్క అనేది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకుని, చింతపండు పులుసు అయితే తీసుకుని అందులో వేసుకోవాలి. అలాగే బాగా కలుపుకుని మనం 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని కొద్దిగా చిన్నదంటే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఇలా పులుసుల్లో బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పులుసులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం అనేది, అందుకని చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. అలా 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలి. మినిమం 12-15 మినిట్స్ కల్లా మనకి బెండకాయ ముక్క అనేది బాగా అనేది ఉడికిపోతుంది. లాస్ట్లో దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ.